లో క్రియేటివ్ డైరెక్టర్ల తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి పనిచేయడం అవకాశం దొరికింది. సో సో అదే అప్పుడు టైంలో మీరు ఈ ఫాంట్ క్రియేట్ చేయడం జరిగిందా? ఈ వర్క్ స్టిల్ కంటిన్యూ చేస్తూ ఉండేవాడిని, ఫాంట్స్ నేర్చుకునే ప్రయత్నం. అప్పటికి అను ఫాంట్స్ అని చెప్పి అవి తర్వాత లాంచ్ అయ్యి ఆస్కీ ఫాంట్స్. మొదట్లో ఈ యూనికోడ్ అది కన్సార్టియం కానీ టెక్నాలజీ కానీ అప్పటికి లేదు. ఆస్కీ ఫాంట్స్ వచ్చినప్పుడు అను ఫాంట్స్ అని మురళీకృష్ణ గారు అని ఆయన చెన్నైలో ఉంటారు, యుఎస్, అంటే మన చెన్నై బేస్. హైదరాబాద్లో కూడా వాళ్ళకి ఇక్కడ ఆఫీస్ ఉండేది, బిర్లా మందిర్ డౌన్లో అక్కడ ఉండేది, ఆదర్శనగర్ అనుకుంటా అక్కడ ఉండేది. సో చాలామంది ఆ ఫాంట్స్ చాలా బాగుంటాయి, చాలా బాగా చేశారు, తెలుగుకి అవే వాడేవారు. అయితే ఆస్కీ ఫాంట్స్లో వేరే వేరే కాంపిటీటర్లు కూడా వచ్చారు, శ్రీలిపి అని వచ్చింది, తర్వాత విజన్ ల్యాబ్స్ అని వచ్చాయి, అలాగే వేరే వేరే ప్యాకేజెస్ వచ్చాయి. వాటిల్లో ఉండే ఒక బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, మీరు శ్రీలిపిలో ఎవరైనా ఒక పుస్తకం ఒక పేజ్ కంపోజ్ చేసుకున్నారనుకోండి, తీసుకొస్తే అనులో ఓపెన్ అవుతుంది, జంక్ క్యారెక్టర్లు చూపిస్తుంది. అనులో చేశారనుకోండి, ప్రింటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర అను లేదు, శ్రీలిపి ఉందనుకోండి, వాళ్ళకి పనికిరాదు. మళ్ళీ అను ఎవరి దగ్గర యాక్సెస్ అవుతుందో ఆ ప్రింటర్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ చేయించుకోవాలి. అలాగే లేకపోతే శ్రీలిపిలో చేస్తే శ్రీలిపి ఎవరి దగ్గర ఉందో ఆ ప్రింటర్ దగ్గరికి వెళ్ళి పనిచేసుకోవాలి. ఇలాంటి కన్స్ట్రెయిన్స్ ఉండేవి. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్లో ఈ ప్రింటింగ్లో వాడిన పేజీ ఏదైనా మ్యాటర్ ఏదైనా ఇంటర్నెట్లో పెట్టాలంటే ఇది పనికొచ్చేది కాదు. మళ్ళీ ఏం చేసేవారు, దాన్ని జేపెక్ కింద జిప్ కింద ఇమేజ్ కింద సేవ్ చేసుకుని ఆ ఇమేజ్ని పెట్టేవారు. చాలా కాలం ఇదే టెక్నాలజీ నడిచింది. సో ఇవన్నీ ఫాలో అవుతున్న రోజుల్లో నేను అనులో ఒక ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి, శ్రీలిపిలో ఒక రకమైన ఉన్నాయి, మనం కొంతగా డిఫరెంట్గా ఏమైనా చేయాలి అని నేను ఈజీ ఫాంట్స్ అని మేము ఇంకొక ఫ్రెండ్తో కలిసి, కృష్ణారెడ్డి అని, ఆయన నేను కలిసి మేము కొన్ని ఫాంట్స్ తయారు చేసాం. సో ఈజీ ఫాంట్స్ నేను ఫస్ట్ టైం ఆస్కీ ఫాంట్స్ తయారు చేశాను. సో మీరు చేసిన దానికి ఈ సాఫ్ట్వేర్స్ ఉండక్కర్లేదా? అను కానీ సిరి కానీ ఎందులోనూ ఓపెన్ అయిపోతాయి. ఆస్కీ ఫాంట్స్ మా దానికి ఇదే ప్రాబ్లం ఉండింది, అంటే మా దాంట్లో చేసింది వేరే దాంట్లో ఓపెన్ అవ్వదు. అయితే నేను ఏం చేశాను అంటే ఫస్ట్ టైం ఆ రోజుల్లో కన్వర్టర్ తీసుకొచ్చాను. కన్వర్టర్ కాన్సెప్ట్ కూడా నాదే బేసిక్గా. కన్వర్టర్ ఏంటంటే శ్రీలిపిలో మ్యాటర్ కంపోజ్ చేసిన, అనులో కంపోజ్ చేసిన మా ప్యాకేజ్లోకి కన్వర్టర్ కింద మేము కన్వర్టర్ రాసుకున్నాం. అది ఈజీ ఫాంట్స్ తెచ్చినప్పుడు ఈజీ ఫాంట్స్లోకి ఆ టెక్స్ట్ ఈ కన్వర్టర్లో కాపీ పేస్ట్ చేసి కన్వర్ట్ అంటే ఇందులోకి మా దాంట్లో ఫార్మాట్లోకి కన్వర్ట్ అయ్యేది, దీనికి మా ఫాంట్ అప్లై చేసుకుని వాడుకోవచ్చు. సో పని ఆగదు. అట్లీస్ట్ ఈ పీడిఎఫ్ కన్వర్టర్, జేపీజీ కన్వర్టర్లో కాకుండా టెక్స్ట్ ఆ ప్యాకేజ్ నుంచి మా ప్యాకేజీకి కన్వర్ట్ అయ్యేలా కన్వర్టర్ రాసుకున్నాం. ఆ తర్వాత చాలామంది కన్వర్టర్లు తీసుకొచ్చారు, అన్న వాళ్ళు తీసుకొచ్చారు, దాసరి ఎల్లిపి వాళ్ళు తీసుకొచ్చారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా తీసుకొచ్చారు, కానీ ఫస్ట్ కన్వర్టర్ తీసుకొచ్చింది మాత్రం నేను. అప్పుడు ఎందుకంటే నాకు మాకు డిస్కషన్లు అయ్యాయి, నన్ను ఒకళ్ళిద్దరు ఎగతాళి చేయడం కూడా జరిగింది. అంటే కన్వర్టర్ అవకాశం ఉంటే ఈ పాటికి వేరే వాళ్ళు అందరూ తెచ్చుండేవారు కదా, నువ్వు ఏమైనా పెద్ద పుడింగివానగా మాట్లాడిన ఎటకారం ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అవేం పట్టించుకోకుండా కన్వర్టర్ తీసుకొచ్చాను. ఆ కన్వర్టర్తో చాలా పనులు అయ్యాయి. తర్వాత చాలామంది మిగతా వాళ్ళందరూ కూడా కన్వర్టర్ని టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ ప్రొడక్టులకి. సో అది వచ్చిన తర్వాత సౌలభ్యం ఏమొచ్చిందంటే, శ్రీలిపిలో ఒకవేళ చేసి వేరే ప్రింటర్ దగ్గరికి వెళ్తే అక్కడ శ్రీలిపి లేక అను ఉందంటే కన్వర్టర్ తోటి అనులో కన్వర్ట్ చేసుకుని వాళ్ళు మళ్ళీ రీలేఅవుట్ చేయాల్సి వచ్చేది. అదొక ప్రాబ్లం ఉండేది. మళ్ళీ రీడిజైనింగ్ రీలేఅవుట్ చేయాలి, టైప్ చేయక్కర్లేదు కానీ రీలేఅవుట్ మేకప్ మళ్ళీ మొత్తం అన్ని పేజీలు చేసుకుని చేయాల్సి వచ్చేది. సో అది చేసేవాళ్ళు, వర్క్ మాత్రం ఈజీ అయిపోయేది. ఆ తర్వాత ఏమైందంటేనండి, యూనికోడ్ కన్సార్టియం అని వరల్డ్ వైడ్ కన్సార్టియం ఒకటి ఏర్పడింది. యూనికోడ్ అన్న పేరులోనే అర్థం ఏంటంటే, యూనిక్ కోడ్ అంటే ఒక అక్షరానికి, ఒక భాషలో ఒక అక్షరానికి ఒకటే కోడ్ ఉండాలి ఎక్కడైనా సరే. ఆస్కీ ఫాంట్స్లో ప్రాబ్లం ఏంటంటేనండి, టెక్నికల్గా చెప్పాల్సి వస్తే, ఓ కా అనే అక్షరం ఉందనుకోండి మాటకి, ఆస్కీలో కా బాడీ ఒక క్యారెక్టరు, తలకట్ట ఒక క్యారెక్టరు, కొమ్ము వేరే క్యారెక్టరు, అలా ఉండేది. సో ఈ కా బాడీకి దాని ఆస్కీ వాల్యూ సపోజ్ 220 అనుకోండి, అది అనులో. శ్రీలిపికి వచ్చేప్పుడు ఎక్కడ 114 120 ఏదో ఉండేది. అందుకని ఈ టెక్స్ట్ ఇక్కడికి మారిస్తే కన్వర్ట్ అవ్వదు, జంక్ వస్తుంది. ఈ ప్లేస్లో వేరే క్యారెక్టర్ తీసుకుంటుంది కాబట్టి అన్ని అక్షరాలన్నీ మారిపోతాయి, ఆ ఫాంట్ తీసి ఫాంట్ సెలెక్ట్ చేస్తే. అది బేసిక్ ప్రాబ్లం.
ఆ లాజిక్ నాకు అర్థమైన తర్వాత నేను కన్వర్టర్ రాసేప్పుడు ఏం చేశానంటే ఇందులో కాకి వాల్యూ ఇదైతే ఇందులో ఇది, సో దీని నుంచి దీనికి మార్చని ఒక కన్వర్షన్ రాసుకున్నాం. అది ఈజీ, చాలా సింపుల్ లాజిక్ యాక్చువల్గా. అది అలా రాసుకున్నాక చేయండి. రియల్ బేసిక్ అని బేసిక్లు మేము ముందు మ్యాక్లో చేసాం, తర్వాత పీసీకి వచ్చింది. సో కన్వర్టర్ రాసుకున్నాం. సో ఈ వాల్యూస్ తెలుసు కాబట్టి, ఈక్వలెంట్ వాల్యూస్ ఏమున్నాయో ఆ వాల్యూస్ దీనికి ఇది అనే ఈక్వలెంట్ వాల్యూ రాసుకోవడమే కాబట్టి చేసాం, అయిపోయింది. యూనికోడ్ కన్సార్టియం వచ్చిన తర్వాత ఏం సారంటే, ఎవరైనా సరే ఈ కా అన్న అక్షరానికి ఈ యూనికోడ్ వాల్యూ ఇదే ఉండాలి, ఎవరు ఫాంట్ తయారు చేసినా అని వాళ్ళు పెట్టారు. అలా అచ్చులకి హల్లులకి అన్నిటికీ పెట్టారు. ఎప్పుడైతే అది పెట్టారో, యూనికోడ్లో ఫాంట్ ఎవరు చేసినా అది అప్పుడు ఏ ప్యాకేజ్తో సంబంధం లేదుగా. ఒకటి శ్రీలిపి వాళ్ళు యూనికోడ్ చేసినా, అను వాళ్ళు యూనికోడ్ చేసినా, ఇంకొకళ్ళు ఎవరో యూనికోడ్ చేసినా, టెక్స్ట్లో వెనక బ్యాక్ అండ్ కోడ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఫాంట్లో కన్వర్షన్ అవసరం లేదు. ఏ ఫాంట్ సెలెక్ట్ చేసినా టెక్స్ట్ కంటెంట్ మారిపోదు, జంక్ క్యారెక్టర్స్ రావు. ఆ ఫాంట్ తాలూకు డిజైన్ ఏదైతే ఉందో అది అప్లై అవుతుంది అంతే. ఆ సౌలభ్యం వచ్చింది. కానీ ఆ సౌలభ్యాన్ని వీళ్ళెవరు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే, వాళ్ళు ఆస్కీ ఫాంట్స్ ఉంటేనే వాళ్ళు లాక్ పెట్టుకుని అమ్ముకోగలుగుతారు. యూనికోడ్ ఫాంట్స్ ఉంటే వాళ్ళు ఈ లాక్ పెట్టి అమ్ముకోలేరు. ఎందుకంటే నేను ఏదో ఫ్రీ సాఫ్ట్వేర్, టైపింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో యూనికోడ్లో టైప్ చేసుకునేది, అది పెట్టుకుని టైప్ చేసేసుకుని వీళ్ళ ఫాంట్ మాత్రం లోడ్ చేసుకుని అప్లై చేసేసుకుంటే అయిపోతుంది. దానివల్ల మా పర్పస్ ఫెయిల్ అవుతుంది, మేము కమర్షియల్గా అమ్ముకోలేమని చాలామంది దాంట్లోకి రాలేదు, సపోర్ట్ చేయలేదు. యూనికోడ్తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనంటే, అది ప్రింటింగ్ పనికి రావడమే కాకుండా అదే కంటెంట్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంటర్నెట్లో పెట్టచ్చు, ఇమేజ్ కింద పెట్టక్కర్లేదు, కాపీ పేస్ట్ చేసి పెట్టేయచ్చు డైరెక్ట్గా అక్కడ ఫాంట్, ఇదే ఫాంట్ అప్లై చేసి పెట్టేయచ్చు ఇంటర్నెట్లో, వెబ్సైట్లో. కానీ ఒకే ఒక ఫాంట్ పోతనాన్ ఉండేది, తిరుమల దేశకాచార్య గారు ఆయన తయారు చేశారు. అది వెబ్కి బాగుండేది కానీ ప్రింటింగ్లో అంత అందంగా ఉండేది కాదు. అనువులాగా కానీ శ్రీలిపిలా కానీ ఆ బ్యూటీ ఉండేది కాదు. యాస్కీలో మేం చేసిన ఫాంట్స్ కూడా బాగుండేవి కానీ ఆ బ్యూటీ వెబ్కి లేదు. సో యాస్కీ ఫాంట్స్ ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ యూనికోడ్ ఫాంట్స్ మనం ఎందుకు చేయకూడదు తెలుగులో అని నేను ఫస్ట్ రమణీయ ఫాంట్ 2011లో తయారు చేశాను. రమణీయ నా వైఫ్ పేరు రమణీయ సుధారాణి, శ్రీనివాస రమణీయ సుధారాణి ఆవిడ పేరులో రమణీయ తీసుకుని రమణీయ అని ఒక ఫాంట్ తయారు చేశాను. అది విజయవాడలో లాంచ్ చేశాం. లాంచ్ చేసినప్పుడు ఆ సభలో పన్నాల లక్ష్మయ్య గారు, తర్వాత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మండల బుద్ధప్రసాద్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, వివెన్ అని ఒక ఆయన, కూచుబట్ల ఆనంద్ గారు అని సిలికానంద్ర యుఎస్ ఆయన ఎన్ఆర్ఐ ఆయన ఉన్నారు. వాళ్ళు అడిగారు, వారు మన మండల బుద్ధప్రసాద్ గారును, కూచుబట్ల ఆనంద్ గారు, వివెన్ గారు నన్ను అడిగారు, ఏమండి ఇంకా కొన్ని ఫాంట్లు చేయగలుగుతారా, ఫండింగ్ కావాలంటే మీరు వర్క్ చేసిన దానికి ఇది లేకుండా మేము ఇస్తామంటే, నేను అన్నాను కమర్షియల్గా అమ్మకుండా ఫ్రీగా రిలీజ్ చేస్తానంటే నా వర్క్ ఎంత అయిందో కాస్ట్ కాస్ట్ అది నాకు పే చేసి ఎలా ఉంటే నేను చేస్తానండి, నాకు అభ్యంతరం లేదు. బట్ ఏంటంటే డెవలపర్ కింద నా క్రెడిట్స్ ఫర్ ఎవర్ మెయింటైన్ అవ్వాలి అని నేను అడిగాను. తప్పకుండా అన్నారు. అలా ఫస్ట్ టైము పన్నాల, లక్కిరెడ్డి, రవిప్రకాష్ అని మూడు ఫాంట్స్ తయారు చేసి ఇచ్చాను. అవి లాంచ్ అయ్యాయి. కాపీ రైట్ వాళ్ళదే ఉంటుందండి, అంటే డిజైనర్ క్రెడిట్స్ నావే ఉంటాయి, నా పేరు ఉంటుంది, నేను డిజైన్ చేశాను కాబట్టి డిజైనర్ కింద నా క్రెడిట్స్ ఫర్ ఎవర్ మెన్షన్ చేయాలి, క్రెడిట్స్ మెన్షన్ చేయాలి, అది నేను అడిగింది. ఫ్రీగానే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు దాని నుంచి కమర్షియల్ బెనిఫిట్ అయితే ఎవరికి ఉండదు. ఓనర్షిప్ కూడా యాక్చువల్గా ఓపెన్ ఫాంట్స్ కింద ఇచ్చాం కాబట్టి ఓనర్షిప్ కూడా ఎవరికి ఏమి ఉండదు. ఎవరైనా ఇప్పుడు మీరు కూడా ఆ ఫాంట్ తీసుకుని మోడిఫై చేసుకుని మీరు మీకు కావాల్సిన పేరు పెట్టుకుని దాన్ని ఇంకా మార్పులు చేర్పులు చేసుకుని మీరు రిలీజ్ చేయొచ్చు. సో అలాగే ఓపెన్ లైసెన్స్ ఫాంట్ కింద ఇచ్చాం ఫాంట్స్ అన్ని, వీటన్నిటిని కూడా. సో ఎవరైనా యూజ్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు అండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఫాంట్స్ తయారు చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో కొన్ని ఇచ్చాను. అలాగా దగ్గర దగ్గర నేను 9-10 ఫాంట్ల వరకు నేను తయారు చేయించాను. రీసెంట్గా తానాకి ఇంకొక ఫాంట్ తయారు చేయించాను, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళకి ఒక ఫాంట్ తానా ఫాంట్ అని చేసి ఇచ్చాను. సో తెలుగు యూనికోడ్ ఫాంట్స్, అలాగే పురుషోత్ కుమార్ అని ఉన్న ఆయన కూడా నా తర్వాత వచ్చారు కానీ ఆయన కూడా చేశారు, చాలా మంచి ఫాంట్స్ చేశారు. ఇవాళ
న్యూస్ పేపర్ల తాలూకు కానీ లేకపోతే తెలుగు వెబ్సైట్లు ఉన్నాయి కదండి, మన సినిమా న్యూస్ కానీ మరొకటి కానీ, వీళ్ళందరూ వాడే తెలుగు ఫాంట్లు వెబ్సైట్లో ఫాంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము చేసిన ఫాంట్స్, నేను కుమారు చేసిన ఫాంట్స్ అవి, అది మాకు హ్యాపీ ఉంటుంది. గూగుల్ ఫాంట్స్లో కూడా, గూగుల్ ఫాంట్స్ రిపర్టైర్లో తెలుగులో నా ఫాంట్స్ ఉంటాయి, నా ఫాంట్స్కి నేను చేసిన వాటికి నా పక్కన నా పేరు మెన్షన్ చేసి ఉంటుంది డిజైనర్ని, కుమార్ చేసిన వాటికి పురుషోత్ కుమార్ అని తన పేరు ఉంటుంది. సో నేను ఇంకా ఇంకొక 20 ఫాంట్లు తయారు చేసి పెట్టి ఉంచాను, ఆయన కూడా ఇంకో దగ్గర దగ్గర ఒక 25 ఫాంట్ల పైన దాన్ని తయారు చేసి ఉంచాడు. మళ్ళీ ఎవరైనా మేము చేసిన వర్క్కి మాకు కాస్ట్ పే చేసేలా ఉంటే మేము వాటిని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో గవర్నమెంట్లు చేయాలి యూజువల్గా, చేయకపోతే ప్రైవేట్ పీపుల్ ఎవరైనా చేస్తే వాళ్ళకి కావాల్సిన పేరు వాళ్ళకి పెట్టి ఆ ఫాంట్ ఇస్తాం, వాళ్ళు ఫ్రీగా మార్కెట్లోకి రిలీజ్ చేసుకుంటే వాళ్ళకి పబ్లిసిటీ అవుతుంది. సర్వీస్ నేను కన్నడ కూడా చేశాను, ఒక ఫాంట్ చేశాను కన్నడలో, ఒకటే చేశాను, అంబరీష్ అని పేరు పెట్టాను. ఎందుకంటే కన్నడలో అంబరీష్ అని ఒక హీరో ఉన్నారు కదా, ఆయన పేరు పెట్టాను, ఆయన పేరు పెట్టాము. అది అన్ఫార్చునేట్లీ రిలీజ్ అవ్వలేదు, కానీ అంటే ముందు బయట పబ్లిక్కి యాక్సెసిబుల్గానే ఉంది, కానీ అఫీషియల్గా పెద్ద లాంచ్ గూగుల్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు, అదేం జరగలేదు.